చెప్పాడు ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఫైనల్ గా ఇప్పుడో ఇప్పుడని వెయిట్ చేస్తున్న సీట్ అలాట్మెంట్స్ అయితే వచ్చేసాయి. అయితే సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అసలు సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి, కాలేజ్ జాయినింగ్ అంటే ఏంటి, మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అమ్మ ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా టాపిక్లు వచ్చేస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు ఇప్పుడు అలాట్మెంట్ అనేది అయితే వచ్చింది కదా, సో అలాట్మెంట్ మీరు చెక్ చేసుకున్నారు కదా పీడిఎఫ్ అనేది అయితే, లేదంటే ఒక ఫోటోలో చూసుకున్నారు కదా. అయితే ఆ అలాట్మెంట్ ఆర్డర్ని జెరాక్స్ అయితే తీపించుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ అలాట్మెంట్ ఆర్డర్ని జెరాక్స్ తీపించుకోండి. అది కలర్ జెరాక్స్ కావచ్చు, లేదంటే బ్లాక్ అండ్ వైట్ కావచ్చు, మీ ఇష్టం. సో వాట్ ఎవర్ మీరు ఏంటంటే అది జెరాక్స్ తీపించుకొని, సో ఒక 9 ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ 9 ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అనేవి అయితే, సో వీడియో అయితే చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో నేను అంతేకాకుండా కామెంట్ బాక్స్లో పెడతాను. సో ఆ 9 సర్టిఫికేట్స్ ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఈ సీట్ అలాట్మెంట్, ఈ 10 కూడా పట్టుకొని మీరు 23 నుంచి 31 మధ్యలో, ఓకేనా, సో మీరు 23వ తారీఖు నుంచి మనకి 31వ తారీఖు మధ్యలో ఏంటంటే కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ జాయినింగ్ లేదంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. ఆ సర్టిఫికేట్స్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కాలేజ్లో అయితే జాయిన్ చేసేసుకుంటారు. సో మనకి నెక్స్ట్ ఏంటంటే, సో క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 31 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మీరు 31వ తారీఖు నుంచి బుక్లు బ్యాగ్లు పట్టుకొని కాలేజెస్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో సెప్టెంబర్ 1 నుంచో 2 నుంచో మనకి ఏంటంటే, సో ఈ టైం టేబుల్ అనేది ఇస్తారనమాట. సో అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారు మీ కాలేజెస్ సంబంధించింది. సో మనకి ఏంటంటే ఎగ్జామ్స్ ఎప్పుడు, హాలిడేస్ ఎప్పుడు, మొత్తం డీటెయిల్స్ అనేవి అయితే కాలేజ్ జాయిన్ అయిన తర్వాత చెప్తారనమాట, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు అలాట్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని, సో ఆ 9 సర్టిఫికేట్లతో పాటు ఈ సర్టిఫికేట్ కూడా పట్టుకొని కాలేజ్కి వెళ్తే మీకు ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోద్ది అండ్ కాలేజ్ కూడా జాయిన్ అయిన పెట్టారు. సో వీడియో నేస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీనియర్ షో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.